बिस्मिल्लाहिर रहमानिर रहीम मित्रारा सोदरलारा सोदरीमणारा अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुह। दैव प्रवक्त प्रवचनाल परंपरलो मनमु आराधन अने शीर्षकलो उन्नामु। हदीस वेलुगुने पुस्तकम 67वा हदीस ఉపవాసానికి సంబంధించినటువంటి కొన్ని ప్రవచనాలు హజరత్ సల్మాన్ ఫర్సీ రజల్లాహు అన్హు ప్రవక్త వారి శిష్యుడు ఈ విధంగా ఉల్లేఖించారు। ప్రవక్త వారు ఈ విధంగా ప్రసంగించారు, ఇప్పుడు షాబాన్ నెల చివరి తేదీ, షాబాన్ నెల అంటే రేపు రంజాన్ మాసం మొదలవుతుంది అనగా చివరి రోజు అన్నమాట। అందులో ఈ విధంగా చెప్పారు, జనులారా ఒక మహోజ్వలమైనటువంటి ఎనలేని శుభాల వసంతం, శుభాల సరోవరం, వరాల వసంతం లాంటి ఒక రంజాను రంజాను మాసం త్వరలో రానున్నది, రేపటి నుంచి మొదలవుతుంది। ఇందులో ఒక 1000 నెలల కంటే కూడా శుభప్రదమైనటువంటి ఒక రాత్రి ఉన్నది। అల్లాహ్ ఈ నెలలో ఉపవాసాన్ని పాటించడం విధిగా నిర్ణయించాడు। ఈ నెల రాత్రుల్లో తరావీ నమాజ్ అంటే ఎక్స్ట్రాగా ఒక స్పెషల్ నమాజ్ ఉంటుంది, దీన్ని నఫిల్గా, నఫిల్ అంటే ఐచ్ఛికంగా ఎక్కువ ప్రతిఫలాన్ని పొందే ఉద్దేశంతో, పుణ్యాన్ని పొందే ఉద్దేశంతో చేసినటువంటి చేసే నమాజ్ అన్నమాట, నఫిల్ నమాజ్ అన్నమాట। ఈ నెలలో ఒక సత్కార్యాన్ని సంతోషంగా ఆచరిస్తే అది ఇతర మాసాల్లో ఒక విధి అయినటువంటి ఆరాధనకు సమానమవుతుంది। మరి ఎవరైతే ఈ మాసంలో ఒక విధి అయినటువంటి ఆరాధన ఎవరైతే చేస్తే అది 70 విధులు నిర్వర్తించినటువంటి దానితో సమానమవుతుంది, అంటే 1:70 అన్నమాట। ఒకటి ఒక విధి అయినటువంటి ఆరాధన చేస్తే అది 70 ఆరాధనలకు సమానమవుతుంది, ఒక మామూలు సత్కార్యాన్ని చేస్తే అది విధి అయినటువంటి సత్కార్యం చేసిన దాంతో సమానమవుతుంది అని చెప్తూ, ఇది సహనం వహించవలసినటువంటి నెల, సహనానికి ప్రతిఫలం స్వర్గము, ఇది సమాజంలో బీద సాధన పట్ల సానుభూతి వహించవలసినటువంటి నెల అన్నట్టు రంజాన్ మాసం యొక్క ప్రాశస్యతను గురించి, ప్రాముఖ్యతను గురించి, ప్రాధాన్యతను గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనంలో తెలియజేస్తున్నారు। ఏం చెప్తున్నారండి, ఈ నెలలో ఒక శుభప్రదమైనటువంటి రాత్రి ఉంటుంది, అది 1000 నెలల కంటే గొప్పదైనటువంటి రాత్రి। మరి అంతేకాకుండా ఈ నెలలో ఒక స్పెషల్ ప్రేయర్ ఉంటుంది, దాన్ని తరావీ నమాజ్ అంటారు। మరి అంతేకాకుండా ఎవరైతే ఈ నెలలో ఒక సత్కార్యాన్ని ఆచరిస్తే అది మిగతా రోజుల్లో ఒక విధి అయినటువంటి సత్కార్యం, కంపల్సరీగా చేసే సత్కార్యంతో సమానమవుతుంది। మరి ఈ నెలలో ఎవరైతే ఒక విధి అయినటువంటి కంపల్సరీగా చేసే సత్కార్యాన్ని ఎవరైతే ఆచరిస్తారో అది ఇతర నెలల్లో 70 విధి అయినటువంటి ఆరాధనలు, డ్యూటీ కంపల్సరీగా చేయవలసినటువంటి ఆరాధనలతో సమానమవుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తూ, ఇది సమాజంలో ఉన్నటువంటి బీద సాధన పట్ల సానుభూతి వహించవలసినటువంటి నెల, ఇది సహనం వహించవలసినటువంటి నెల అని రమజాన్ మాసం యొక్క ప్రాధాన్యతను గురించి, ప్రాముఖ్యతను గురించి ప్రవక్త వారు ఇక్కడ మనం తెలియజేశారు। రండి ఇస్లాంను తెలుసుకుందాం, సర్వేదన సుఖ్నభవతి, థ్యాంక్ యూ వెరీ మచ్।